హాయ్ ఇవాళ రెసిపీ వచ్చి షాహితు కూడా డీప్ ఫ్రై లేకుండా బ్రెడ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక రస్క్ ప్యాకెట్ను తీసుకొని అందులో రస్క్ తీసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా బ్రెడ్ అనేది హీట్ ఎక్కితే చాలు దాన్ని పక్కన పెట్టుకుందాం దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పంచదార వేసి నీళ్లు వేసి పంచదార అంతా బాగా కరిగేలాగా చేసి దాని తర్వాత ఐదు నిమిషాలు ఉడకనిద్దాం తర్వాత వేయించుకు పెట్టుకున్న రస్క్ను ఈ షుగర్ సిరప్లోకి వేసుకుందాం షుగర్ సిరప్లోకి వే షుగర్ సిరప్లోకి వేసేటప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలి రస్క్ అనేది వేడిగా ఉండాలి ఇలా వేసుకొని రెండు వైపులా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత షుగర్ సిరప్ అంతా పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిపై కండెన్స్ మిల్క్ను వేయాలి నేను హోమ్ మేడ్ కండెన్స్ మిల్క్ వాడాను అందుకని కలర్ ఆ విధంగా ఉంది కండెన్స్ మిల్క్ వేసుకుని దాన్ని డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత జ్యూసీగా స్పాంజీగా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ సప్ సపోర్ట్ మై ఛానల్ Thank you.